వైఎస్ రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటిది అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి అన్నటువంటి సిబిఐ ఏం తేల్చింది అతని హత్యక సూత్రధారిగానా పాత్రధారిగానా లేకపోతే సాక్షిగానా అంటే సాక్షి నుంచి నిందితుడని అయితే నిందితుడిగా మర్డర్ చేసినట్టో చేయించినట్టో కాదు సాక్ష్యాల తారుమారు అన్న అభియోగానికే పరిమితమైంది ఈ విషయం తాజాగా తేలిపోయింది ఛార్జ్షీట్ ఫైనల్ అయిన నేపథ్యంలో వివేక కేసు వెనక జరిగిన కుట్రలో నిందితుల పాత్ర స్పష్టంగా ఉందని అనుబంధ అభియోగ పత్రంలో పేర్కొన్న సిబిఐ తాజాగా దాఖలు చేసిన అనుబంధ అభియోగ పత్రంలో ఏ సిక్స్ ఉదయ కుమార్ రెడ్డి ఏ సెవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ సెవెన్ వైఎస్ అవినాష్ రెడ్డిల పాత్ర గురించి స్పష్టంగా చెప్పింది ఏమని అంటే ఈ కేసులో వాళ్ళు ఎలా భాగస్వాములు అయ్యారో నిందితులు ఎర్ర గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డిలు హత్యలో ప్రత్యక్షంగా పాల్గొంటే సాక్ష్యాల విధ్వంసం వెనక అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి గంగిరెడ్డి ఉన్నట్టు తెలియదని పేర్కొంది డ్రాయింగ్ రూమ్ లోపల లాన్ ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఉండగా శివశంకర్ రెడ్డి మనోహర్ రెడ్డి గంగిరెడ్డితో కలిసి రెడ్డి బెడ్రూమ్లో ఉంటూ సాక్ష్యాన్ని ధ్వంసం చేయించడంలో ఉన్నారు అన్నది హత్య పథకం అమలుకు అవినాష్ రెడ్డి భాస్కరెడ్డి నగదు సమకూరుస్తాని గంగిరెడ్డి చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా పేర్కొన్న సీబీఐ తమకు వచ్చిన సాక్ష్యాలు మేరకైతే మాత్రం వీళ్ళు సాక్ష్యాల తారుమారు అన్నటువంటి దానికి పాల్పడ్డారనినే ఇప్పుడు అభియోగం మోపింది